పొంగనూరు నుంచి అండి. సుబ్రహ్మణ్యం రాజు. మా ఊర్లో మా వాళ్ళ మీద దొంగ కేసులు చాలా ఎక్కువగా పెట్టారు వైసీపీ కార్యకర్తలు. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మాకు కొంచెం సహాయపడి ఆ కేసులన్నీ కొట్టేయగలిగితే, అంటే లీగల్, దే వాంటెడ్ లీగల్ సజెషన్, లీగల్ అడ్వైస్. రాయలసీమ ప్రజలు ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు వైకాపా నాయకులపైన దాడులు కానీ అక్రమ కేసులు కానీ వేధించలేదు? ఈరోజు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా జిల్లా బహిష్కరణ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి, పీడీ యాక్ట్ పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. ఇప్పుడే నేను వస్తుంటే కుర్రోడు కూడా కలిశారు, 27 సంవత్సరాల వయసు కుర్రోడిని, ఏమి కేసు లేకపోయినా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. మన తమ్ముడు అన్నట్టు ఏకంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినందుకు ముందలే పోలీస్ జీపుల్ని పంపించి ఇంటి నుంచి బయటకు కూడా రానికూడదు చేస్తుంది ఈ ప్రభుత్వం. అంతెందుకు నిన్నగాక మొన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి నన్ను కలిసేదానికి మా మహిళా నాయకులు, నాయకురాలు వచ్చారు. వాళ్ళు అక్కడ బద్వేలో ఆగి మామిడి పండ్లు కొనేదానికి ఆగారు. కారు పైన మన మంగళగిరి, మన లోకేష్ రాసుంది. అది చూసి ఒక కార్పొరేషన్ చెందిన డైరెక్టర్ వచ్చి ఏకంగా మహిళల్ని అసభ్యంగా మాట్లాడు. అంటే మీకు ఇక్కడ ఏం పని, మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీరు మంగళగిరి నుంచి రావాల్సినంత అవసరం ఏంటి అంటే, చూడండి నెటజల్ రేగిపోయారు. మా మంగళగిరి మహిళలు కనుక గట్టిగా తిప్పి కొట్టారు, లెఫ్ట్ రైట్ వాయించారు. ఇంకా అది వాళ్ళు పిరికోలు కనుక, పిల్లి కనుక తోక ముడిచి పారిపోయారు. అంటే చూడండి ఎలా రాయలసీమని ఈ వైకాపా నాయకులు తయారు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. రేపు అధికారాలకు వచ్చిన వెంటనే ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా నాయకులపైన, కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు, వాళ్ళు ఉపేక్షించేది లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి కార్యకర్తలు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారు. శ్వేత, కొంచెం ఫనీగా ఉందండి. లోకేష్ గారు స్లైట్లీ ఫనీ. ఒక పాత టీవీఎస్ ఉందండి, వాళ్ళ తాతగారు ఎప్పుడైతే పెట్రోల్ మళ్ళీ 80 రూపాయలకు వస్తుందో పర్ లీటర్, అప్పుడే ఆ బండిని బయట తీస్తారంట. ఏదైనా ఛాన్స్ ఉందో మా తాతగారు ఆ బండిని బయట తీయడానికి? కర్ణాటకకి వెళ్ళాలా? నేను కూడా పాదయాత్ర చేస్తుంటే నా బండి డీజిల్ కర్ణాటకలో కొట్టించేస్తామి. కర్ణాటకకి, ఆంధ్రాకి దాదాపు అప్పుడు 11 రూపాయలు, ఇప్పుడు 12 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు 13 రూపాయలు అయిపోయిందా? 119 రోజుల్లో 13 అయిపోయింది. భారతదేశంలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ పన్ను వేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 30 రూపాయలు పన్ను వేస్తుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నే కాదు, ఇంటిపైన వేసే పన్ను, చెత్త పైన వేసే పన్ను, రేపు మాపో మీరు పీల్చే గాలిపైన కూడా పన్ను వేస్తారు. ఆ పన్ను, ఇలాంటి పనులన్నీ ప్రక్షాళన చేసి తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితేనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి. లేండి, ఇప్పుడు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ఏమా, నూనె ప్యాకెట్ ఎంత? 200 రూపాయలు. అవునా? గ్యాస్ ధర ఎంత? 1300 రూపాయలు. 1400? అది ఎప్పుడు అయ్యిందలే? 1400, 1350, 1400 డెలివరీ ఛార్జీలతో కలిపితే 1400. గ్యాస్ ధర పెరిగిపోయింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, చింతపండు అన్నీ పెరిగి పెంచేశారు ఈ ప్రభుత్వం. దానికి వస్తున్నా దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను.
కరెంటు బిల్లు గురించి ఒకటి చెప్పాలమ్మా. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ప్రచారం జరిగినప్పుడు ఆనాడే ప్రజలు చెప్పిన, తిరుపతి పార్లమెంట్లో వైకాపాను ఓడించండి, లేకపోతే పెట్రోల్ బంక్ దగ్గర అదేవిధంగా కరెంటు మీటర్ ఎంఎస్ స్పీడ్గా గిర్రం తిరుగుతుందని చెప్పారు. ప్రజలు ఇన్లా తిరుపతి పార్లమెంట్లో వైకాపా ఎంపీని గెలిపించారు, నేను చెప్పినట్లే సెంచరీ కొట్టింది పెట్రోల్ డీజిల్. కరెంటు ఛార్జీలు అయితే బాగా బిల్లు వచ్చినాయంట అమ్మ ఈ నెల. ఏమ్మా బాగా వచ్చిందా? బాగా బాధుడే బాధుడు, బాగా వాయిస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంటులో జగన్కి రూపాయి కప్పం కడుతుంది కంపెనీలు. మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంటులో ఒక రూపాయి కప్పం. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినారు? 0. ఏనాడు కరెంటు ఛార్జీలు పెరగల. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు పెంచారు తల్లి. 8 సార్లు అనేక పేర్లు, బాధుడే బాధుడు. సో పనులన్నీ ప్రక్షాళన చేయాలి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. ఒకరు మనకు సపరేట్గా ఒక రాజంపేట దగ్గర నుంచి వీడియో పంపించారు యాక్చువల్లీ. యా రాజంపేట వీడియో ప్లీజ్. రాజంపేట, రాజంపేట పరిధిలో ఉద్యాన పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉద్యాన పంటల విస్తీరణ రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం అందడం లేదు. మాకు పైరులో ఉండే వ్యాపారస్తులు ఎలా ఎప్పుడైతే ఒక్కటిగా ప్రభుత్వం కొట్టుకోగలుగుతారో అప్పుడు మేము ఎదగరగలుగుతాము. ప్రతి చెట్టుకు ఇన్సూరెన్స్ ఉన్నదని గవర్నమెంట్ చెప్తున్నది. ఒక ఇన్సూరెన్స్ మాకు రైతులకు ఊరికి ముట్టడం లేదు. అరటి చెట్టు కానీ బొప్పాయి కానీ ఏ పైరు పెట్టినా కూడా మాకు ఏది అందుబాటులోకి రావడం లేదు. గాలి తొలితే అరటి పడిపోతే 1 రూపాయి అందదు. ఈ బొప్పాయిలో నకిలీ విత్తనాలు ఇచ్చి ఈ పంటలు పోయినాయి. ఏదైనా పండితే వచ్చిన దాంట్లో 3 భాగాలు వండితే 1 భాగం రైతు పెట్టిస్తున్నారు. వాళ్ళ ఎప్పుడైతే వ్యాపారస్తులు లేకుండా చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ సిండేట్గా చేస్తారో మాకు ఒకటే రేటు కట్టించి ప్రతి రైతు గట్టుకొస్తాడు. దీనికి ప్రభుత్వ చర్యగా ఏదైనా మాకు చేయగలిగితే మేము గట్టుకు రాగలుగుతాం. ఇది గవర్నమెంట్ మేము కోరుకునేది. పథకాలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పతిష్ట బీమా పథకాన్ని మాత్రం తీసుకురాలేకపోతోంది. దీంతో బీమా పరిహారం అందక వేలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాజంపేట, నకిలీ ఇత్తనాల వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మునిరెడ్డి అని ఒక రైతుని నేను కలిసా. ఆయన రైతులు లేని రాజ్యం ఉంది, రైతులు లేని రాజ్యం ఉందని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు అడిగా ఏమైందని. పత్తి రైతులకి ఏకంగా నంద్యాల ఎంపీ కల్తీ ఇత్తనాలు సరఫరా చేసి అక్కడ రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చారు. 10 ఎకరాల్లో పత్తి వేసిన రైతులు, ఆ రైతు ఏకంగా 10 లక్షల రూపాయలు నష్టపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కల్తీ పురుగు మందు కానీ కల్తీ ఇత్తనాలు కానీ కల్తీ ఎరువులు లేని పరిస్థితి. సో మళ్ళీ ఆ విధానం తీసుకురావాలి. నాణ్యమైన ఇన్పుట్స్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా సింగనమల్లో ఎట్లయితే ఆనాడు బాబు గారు అరటికి సంబంధించిన కంపెనీస్ని తీసుకొచ్చి వాళ్ళ గైడెన్స్ ద్వారా రైతులకు ఇన్పుట్స్ ఇచ్చి ఎలాంటి అరటి వేస్తే బాగుంటుందని అలాంటి వేరియంట్ వేసి ఏకంగా పొలంలోనే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ కంపెనీల అరటి సేకరించి ప్యాకింగ్ చేసి ఈరోజు రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచానికే రాయలసీమ అరటి అందించే పరిస్థితికి వచ్చాం. అలా ప్రతి పంట కూడా చేయాలి. మామిడి అవ్వచ్చు, బొప్పాయి అవ్వచ్చు, చీని అవ్వచ్చు, అరటి అవ్వచ్చు, ఖర్జూరకాయ అవ్వచ్చు. ఇలాంటి హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం